వర్షాకాల పంట వడ్ల కొనుగోలు కేంద్రము కొత్తపల్లి సొసైటీ ద్వారా ఈ రోజు ప్రారంభించబడింది। ఇట్టి కార్యక్రమంలో మా ఎంపీటిసి వర్ష స్నేహలత హనుమల్లన్న గారు మా ఫ్యాక్స్ చైర్మన్ సురేందర్ భూపతి సురేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవగౌడ్ మరియు మా ప్రియ గ్రామస్తులందరూ ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో నేను ఫస్ట్ గా ఒకటి మీ పత్రిక ద్వారా ఫ్యాక్స్ వారికి గాని మిల్లర్లకు గాని తెలియజేయడం ఏమనగా పోయిన యాసంగి కాలం కూడా రోగాలు వచ్చి రైతులను బాగా నష్టపెట్టినం జరిగింది। ఈ వర్షాకాలంలో కూడా అనుకోని రోగాలు ప్రభుత్వము సన్నవరకం ఏయమని చెప్పి అలా కొద్దిగా రైతులు నష్టపోవడం జరిగింది। ఈ వరి కొనుగోలు విషయంలో కొద్దిగా చూసుకుంటూ మిల్లర్లు గాని ఫ్యాక్స్ సీఈఓ గారు గాని కొద్దిగా చూసుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టకుండా మరీ ఎక్కువ 3-3 కిలోలు 4-4 కిలోల మొగ్గు జోకకుండా కిలో కానో కిలోన్నర కానో కొద్దిగా రైతులను నష్టపెట్టకుండా చేయగలరని నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి। ఇట్టి కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను। ఏమైతే ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఏ గ్రేడ్ రకానికి 1888 రూపాయలు కామన్ రకానికి 1868 రూపాయలు ప్రకటించింది। వడ్లను శుభ్రపరిచి తేమ శాతం 17% ఉండే విధంగా చూసుకొని మరి కేంద్రానికి తీసుకొచ్చినట్లయితే మా సెంటర్ ఇన్‌చార్జీలు రైతుల వద్ద నుంచి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతా ఉంది। అలాగే ఏమంటే సన్నరకం వరిధాన్యం సాగు చేసినటువంటి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు సన్నరకం వైపు మళ్ళిన రైతులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము। మరి ముఖ్యమంత్రి గారు సన్నరకం గురించి ఆలోచన చేస్తున్నారు, రైతులు అధైర్యపడవద్దు, లాస్ట్ చివరి గింజ వరకు మేము మా ఫ్యాక్స్ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మా అమాలి సోదరులు గత కరోనా కాలంలో వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఇక్కడ రైతులకు సేవలు అందించడం జరిగింది। వారిని ప్రత్యేకంగా మా సొసైటీ తరపున గ్రామం తరపున అభినందిస్తూ ఉన్నాను, వారికి కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। కొల్లమది గ్రామంలో ఫ్యాక్స్ కొత్తపల్లి ఆధ్వర్యంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతుల సమక్షంలో పెద్దల సమక్షం అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది। అందరికీ ఆదరణ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బీమా కల్పిస్తూ ఉన్నది, అదేవిధంగా రైతు బాంధు కూడా అమలు చేస్తూ ఉన్నది, ఎట్ ది సేమ్ టైం ఉచిత విద్యుత్ కూడా ఇస్తూ ఉన్నది। అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు దొడ్డువాడతో పాటు ఆ వ్యవసాయ భూమిని బట్టి సన్నరకాలు పండించాలని పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొడ్డువడ్ల కంటే ఎక్కువగా సన్నవడ్లు ఈ రైతులు పొలం వేసి పండించారు। దురదృష్టవత్తు వాస్తవానికి అంత పెట్టుబడి ఎక్కువైపోయింది, అదేవిధంగా రకరకాల వ్యాధులు కూడా ఈ సన్నవడ్లు సన్నాలకు సోకిన సందర్భంలో ఈ ప్రభుత్వము ఇన్ని రకాలు ఆదుకున్న ఈ ప్రభుత్వము ఇంతకుముందు చెప్పినట్టు రైతు పక్షంగా రైతుల కేంద్రంగానే అన్ని రకాల ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ గారు ఈ సన్నరకాలు కూడా మద్దతు ధర పెంచి రైతులకు ఆదుకుంటారని ఆ త్వరలో ఈ నిర్ణయం వెలువడదని చెప్పి ఆశిస్తూ ఉన్నాను। ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాను।